శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి 2020 సంవత్సరం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. ధనురాశిలో మనకు ఆల్రెడీ డిసెంబర్లోనలో మనకు చూస్తుంటే ఏంటంటే షష్ఠగ్రహ కోటి యొక్క జరిగింది కూడా ధనురాశిలోనే. దాని యొక్క ప్రభావం అనేది 5వ తారీఖు వరకు కనబడుతుంటుంది. స్లోగా 11 డేస్ అది బాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి మనకు ఆల్రెడీ కొత్త సంవత్సరం ఆరంభమే మనకు కొంత ధనురాశిలో కొన్ని కష్టాలతో ఆరంభమైందని చెప్పడానికి అవకాశం అన్నమాట. ఎస్పెషల్లీ మూలానక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢలో మూలానక్షత్రానికి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏం చూస్తామంటే రాశిలో మనం చూస్తే శని, కేతువు, గురువు ప్లస్ ఈ 3 గ్రహాలు స్టాండర్డ్గా ఉంటాయి. తర్వాత శని అనిశ్వరుడు అనేవాడు మనకు జనవరి 24 తర్వాత నుండి మకరంలో ప్రవేశిస్తాడు. ఓకే, కేతువు కూడా మనకు 1 ఆగస్టు తర్వాత తీసుకొచ్చి వృషికలో ప్రవేశిస్తాడు. ఈ 1 ఆగస్టు తర్వాత ఈ 1 ఫిబ్రవరి, ఈ 1 ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యే యోగాలన్నీ కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బస్ట్ ఒక థింగ్ ఏంటంటే ఎప్పుడైతే శని ఈశ్వరుడు అనేవాడు మకరంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి గురుబలం అనేది సంపూర్ణంగా ఆ ధనురాశి వారికి కనిపిస్తుంది అన్నమాట. కేతు మారిన తర్వాత ఇంకొంచెం బలం పెరిగే అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు ఇంకా ఒక 4 రోజులు అంటే సుమారుగా 24వ తారీఖు జనవరి వరకు కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కూడా బెటరే. జరుగుతున్నట్టుగానే చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అంత ఉత్తమం కోట్లేనే లేదన్నమాట. కారణం ఏంటంటే ఈ 24 రోజుల్లో కూడా ఏదైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ధనురాశి వారికి శనీశ్వరుడు ద్వారా తిరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే వెళ్తూ 2nd హౌస్ నుండి వాడు ఎప్పుడైతే 3rd హౌస్లో ప్రవేశిస్తాడో అంటే మకరంలో ప్రవేశిస్తాడో ఇంకా 7వ శని ప్రభావం 5 సంవత్సరాలు అయినట్టు ఇక మిగిలిన 2.5 సంవత్సరాలు ఉన్నట్లనమాట. ఓ ఆ వెళ్ళేటప్పుడు కూడా వాడు ట్రాన్సిట్లో కూడా ఏదైనా కొంచెం పిసరు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే కేతువు కూడా అక్కడ ఉన్నాడు, వాడు కూడా ఎండింగ్ స్టేజ్ వస్తుంది ఒక 5-6 మంత్స్లోని. సో వాడు 1 ఇయర్ ఆగిపోయింది ఆల్రెడీ అక్కడ ఉంటూ, వాడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గురువు ఎంటర్ అయ్యాడు కాబట్టి సొంతలోకి వెళ్ళాడు కాబట్టి వాడు కొంచెం యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళిద్దరి ప్రభావం వల్ల వాడు యోగం సంపూర్ణం ఇవ్వలేకపోతుంటాడు. సో జనవరి వెళ్ళిన తర్వాత గురువు ప్రభావం కొంచెం పెరుగుతుంది కాబట్టి కొంచెం బాగుండే అవకాశం ఉంది. 1 ఆగస్టు నుండి కేతు కూడా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అంటే 2nd హాఫ్ ఆఫ్ ది ఇయర్ అనేది ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి దోహదం చేస్తుందని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే శని పక్కకి వెళ్ళినా కూడా నెత్తి మీద ఉన్న బరువు పక్కన పట్టుకున్నట్టుగా ఉంటుంది తప్ప బరువు అనేది మోయక తప్పదు. ఎలాగే సార్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కడ తగ్గవు ఎక్కడను ఎంత అనుకున్నా కూడాను గణపతి ఆరాధన బాగా చేయడం అవసరం పడుతుంది. ఈ గణపతి ఏంటంటే కేతు కధిష్టానదేవ గణపతి కాబట్టి గణపతి ఆరాధన ఎప్పుడు ఏం చేస్తావు కేతు ద్వారా చంచల మనస్తత్వం, వేవరింగ్ మైండ్, నిర్ణయాల్లో మిస్ ఫైర్ అవ్వడము ఇవన్నీ కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది గణపతి ఆరాధన చేసుకుంటే సంవత్సర కాలం అంటే 1 ఆగస్టు వరకు చేసుకుంటా వెళ్ళిపోతే మిగిలిన సమయంలో డెఫినెట్గా మనకు 12 గంటల కేతు మనకు దోషము కాదు. అలాగే లగ్నంలో గురుడు యోగం కూడా ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం. అక్కడ నుండి శుభ ఫలితాలు అంటే ఇల్లు కట్టడం అనుకోండి, కళ్యాణం చేయడం అనుకోండి, సో కన్యాదానం చేయడం అనుకోండి, శుభకార్యాలు ఏదైనప్పటికీ 2nd హాఫ్ ఆఫ్ ది ఇయర్లో అంటే జూలై తర్వాత నుండి డిసెంబర్ లోపల మీకు ఇవన్నీ బాగా కనబడతాయి. నవంబర్ డిసెంబర్ వేసుగా గురుడు కూడా మారిపోతాడు. అప్పటి వరకు మాత్రం మనకు ఆ 5-6 మంత్స్లో అకస్మాత్తుగా మనకు కావాల్సిన లక్ అంతా ఫేవర్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టుకోవడానికి, MOU రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ టైం ఫర్ ఫ్రమ్ 2nd హాఫ్ ఆఫ్ ది 2020 నుండి మంచి ఫలితాన్ని ధనురాశి వారికి ఇచ్చే అవకాశం ఉంది. కష్టకాలం పూర్తిగా పోయే అవకాశం చెప్పగలుగుతాం. వీళ్ళు ఇంకోటి చేయాల్సినటువంటి శనీశ్వరుడు ఉన్న ఈ 4 రోజులు కూడాను నిత్యం వీలైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో ఈ 1 నెల రోజులు జాగ్రత్తగా ఉంటే కొంచెం ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ నుండి ఏ టైంలో ఎప్పుడు ఎలాగ వస్తుంది కూడా తెలియదు కాబట్టి ఇబ్బంది అన్నది. సో జాగ్రత్త నిత్య అభిషేకం చేసుకోండి, శివ పంచాక్షి మహామంత్ర సాధన చేయండి. డెఫినెట్గా సత్ఫలితాలు మీకు ఉండే అవకాశం ఉంటుంది. కష్టం కొంచెం అడ్డుకుంటున్నట్టుగా ఉంటుంది, మన కళ్ళ ముందు మనకు తెలుసు ఆ కష్టం దాటిపోతున్నట్టు ఉంటుంది. స్ట్రెస్ లేకుండా కష్టం దాటుకునేటట్టుగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.